నమస్తే. ఏపీ 39 టీవీకి స్వాగతం. సీఎం సభను విజయవంతం చేయండి. ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం జిల్లా నార్పల మండలానికి ఈ నెల 26వ తేదీ జగనన్న వసతి దీవెన లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో సింగనమల నియోజకవర్గం మొదటిసారిగా వస్తున్నందుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని, విద్య కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఎల్కేజీ నుండి యూకేజీ మొదలుకొని డిగ్రీ వరకు పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారి చేయి పట్టుకుని చదువుతోనే వారి తలరాతలు మారుతాయనే నమ్మకంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన అంటే ఎల్లుండి బుధవారం మన ప్రయత్నం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వసతి దీవెన పథకం లాంచ్ చేయడానికి సింగనమల నియోజకవర్గంలోని నార్పల గ్రామానికి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మా సింగనమల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారా, ఆయన మీటింగ్ వినాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినారనే విషయం అందరికీ తెలుసు. అంటే చిన్నపిల్లలకు ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, నాడు నేడు కావచ్చు, ట్యాబ్స్ ఫ్రీగా ఇవ్వడం కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుంచి అంటే ఇంగ్లీష్ మీడియం చదువులు కావచ్చు, పిల్లాడు మూడవ సంవత్సరం నుంచి అంటే ఎల్కేజీ యూకేజీ మొదలుకొని డిగ్రీ చదివి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వారి చేయి పట్టుకొని అండగా ఉండి పేదవాడి తలరాత చదువుతోనే మారుతుందనే నమ్మకంతోనే ఈరోజు జగనన్న మనస్ఫూర్తిగా చదువుల కోసం, అది కూడా పేద విద్యార్థుల చదువు కోసం ఎంతో చేస్తున్నారు. మరి అట్లాంటి ఒక ఉన్నతమైన విషయానికి సంబంధించి ఈ కార్యక్రమానికి, ఈ వసతి దీవెన కార్యక్రమం లాంచ్ చేయడానికి మరి మా నియోజకవర్గం వస్తున్నారు. ప్రజలందరూ కూడా జగనన్న రాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకు అంతా కూడా బ్రహ్మరథం పట్టాలని, మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా జగనన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.